రెస్పాన్సిబిలిటీ లేదా మీకు? ఎందుకు పిచ్చి ఎక్స్ప్లెనేషన్ లేదు, అడిగాం మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్. అలర్ట్ చేశారా? మీరు నోట్ పంపించారు ఆఫీస్కి? చెప్పారు సార్. సరుకు బాగాలేదని చెప్పారా? చెప్పారు. ఎప్పుడు? సీజ్ చేయించండి, మొత్తాన్ని సీజ్ చేయండి. అమాలే బిల్లు, అమాలికి తీసుకుంటున్నాం బిల్లు. అమాలే బిల్లు ఒక వర్షన్ రెస్పాన్సిబిలిటీ లేదా మీకు? ఎందుకు పిచ్చి ఎక్స్ప్లెనేషన్ లేదు, అడిగాం మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్. అలర్ట్ చేశారా? మీరు నోట్ పంపించారు ఆఫీస్కి? చెప్పారు సార్. సరుకు బాగాలేదని చెప్పారా? చెప్పారు. ఎప్పుడు? సీజ్ చేయించండి, మొత్తాన్ని సీజ్ చేయండి. అమాలే బిల్లు, అమాలికి తీసుకుంటున్నాం బిల్లు. అమాలే బిల్లు ఒక వర్షన్ అందరికి దశ పెడుతున్నారు, అందరం కలిసి తిన్నాం, కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఓకే సార్, దర్శనం పడదాం. మన కాకినాడలోనే చూస్తున్నాం, ఇది మాఫియా మాఫియా అంటారు కానీ వ్యవస్థీకృత మాఫియా ఉంది మనకి ఇక్కడ. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్లో నడిపించారు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి. ఎక్కడ చూసినా లారీలు విపరీతంగా ఇక్కడికి వచ్చి కాకినాడ పోర్టుని ఒక అడ్డాగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా
రాష్ట్రవ్యాప్తంగా దోపిడీ జరిగిపోయింది. ఆయన ఎంత దుర్మార్గంగా వివరించారంటే పేదవాడి పొట్టగొట్టి ఈ ఆహార మాఫియా సృష్టించి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ధాన్యం సేకరించుకుని ప్రభుత్వం 39 రూపాయల పర్ కిలో బియ్యం అందిస్తుంటే 7 రూపాయలకి 8 రూపాయలకి 10 రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో సిబ్బంది ఏర్పాటు చేసి టీమ్స్ ఏర్పాటు చేసి 10 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఇది కొనసాగుతాయి. ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో, ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపూడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి, వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. 100కి 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఎవరు ఇటువంటి అవకతవకలు పొరపాట్లు చేసినా ఎక్కడ కూడా సహించాం. రైతులకి మేము అందించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈరోజు ఒక సమాచారం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అసలు ఊహించలేము మనం. అన్ని కార్పొరేషన్లో కూడా నంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లారు మేము మమ్మల్ని అప్పుల్లో. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకు మాత్రం 1600 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ నిజాయితీ. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్గా ముందు మనం రైతులను ఆదుకోవాలి. ఏ విధంగా మనం నిధులు సమీకరించవచ్చు ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకుని త్వరలోనే వాళ్ళకి ధాన్యం మేము చేసిన కొనుగోలు ఖచ్చితంగా వాళ్ళకి నిధులు వచ్చేటట్టు బహుశా 1-2 రోజుల్లోనే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ విషయాలు కూడా రేపటి రోజు నేను వెల్లడిస్తాను. దయచేసి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కానివ్వండి. నేను ఈరోజు ఉదయం మా ప్రజాప్రతినిధులను కూడా కోరాను.